చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారికి మా డిమాండ్స్ ను చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు దారుణంగా పోలీసుల చేత నెట్టేయించి, పోలీసుల చేత లాఠీచార్జ్ చేయించి మరీ దారుణంగా అరెస్ట్ చేశారన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో తాను చెప్పిన డిమాండ్లను అడిగితే, డిమాండ్లను నెరవేర్చమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగడానికి వెళ్తే దారుణంగా లాఠీలతో కొట్టించి అరెస్టులు చేశారన్న, అరెస్ట్ అయిన మా పిల్లలందరూ కూడా ఇంజనీర్లన్న, ఎవరు చిన్న 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 చితకటోళ్ళు కూడా కాదన్న, అందరూ చదువుకున్న పిల్లలు, ఇంజనీర్లు చదువుతుంది, ఇంజనీర్లుగా ఐటీలు చేసిన పిల్లలన్న. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ రోజు మీ అందరి మేమందరం మీ దగ్గరకు వచ్చామన్న అని చెప్పి దారి పొడుగున యాదవ సోదరులందరూ కూడా కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం, మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా ఒక హామీ అయితే చెప్తా ఉన్నాను. ఇంతకు ముందు కూడా ఎందరెందరో ముఖ్యమంత్రులను మనం చూసాం, ఇంతకు ముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఏ ఒక్కరూ కూడా యాదవ సోదరులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి రాలా. ఆ రోజుల్లో యాదవ సోదరుడు పాఠశాలదన్న నాన్నగారి హయాంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా యాదవ సోదరుడు పనిచేస్తున్న రోజుల్లో అన్న చాలా మంది ముఖ్యమంత్రులను అడిగాం, ఎవరు కూడా మాకు ఫెడరేషన్ పెట్టడానికి ముందుకు రాలా, మాకు ఖచ్చితంగా ఫెడరేషన్ కావాలన్నానంటే అన్న అడిగిన వెంటనే ఆ రోజు ఫెడరేషన్ కూడా శాంక్షన్ చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నిజంగా యాదవ సోదరులైనా కూడా ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు కూడా ఉంది. ఆ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా గొర్రెపిల్ల చనిపోతే ఆ గొర్రెపిల్లకు ఒక చెవుకు ఒక ట్యాగ్ ఉండేది, చెవుకు ఒక ట్యాగ్ ఉండేది, గొర్రెపిల్ల చనిపోయిన వెంటనే దానికి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఆ రోజుల్లో యాదవ సోదరుడు ఎవరైనా గొర్రెపిల్లలను పెంచేటప్పుడు ఎవరు భయపడేవాడు కాదు. కారణం ఏంటంటే మా గొర్రెపిల్లకి ఏదైనా వ్యాధి వస్తే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యం ఆ రోజు ఉండేది. ఆ రోజు నాన్నగారి హయాంలో ఆ భరోసా ఆ ధైర్యం ఉండేది. అంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు, అంతవరకు కూడా గతంలో ఉన్న హయాంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూడా మనం చూసాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే స్టాండర్డ్ డైలాగ్ ఏమిటి అని అంటే, బీసీల మీద నాకు ప్రేమ అంటాడు. ఆయన ప్రేమ ఏమిటి అని అంటే, నాలుగు కత్తెర్లు ఇవ్వడం, నాలుగు ఇస్త్రీ బెట్టలు ఇచ్చేసేయడం, అంతే నా ప్రేమ అని చెప్పి చూపించే కార్యక్రమం. నిజంగా ప్రతి బీసీ ప్రతి పేదవాడు నిజంగా పేదరికం నుంచి బయటపడే పరిస్థితి రావాలి అని అంటే, ఆ ప్రతి పేద కుటుంబం నుంచి ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి గొప్ప గొప్ప చదువులు చదవాలి, అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పేదవాడు ఆ బీసీలు ఆ గొప్పగా చదవాలి అని చెప్పి ఆ రోజుల్లో నాన్నగారు గతంలో ఎవరూ చేయని విధంగా, ఎప్పుడు దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా నాన్నగారి హయాంలో ప్రతి పేదవాడికి కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చి, నువ్వు ఇంజనీర్ చదువుతావా, డాక్టర్ చదువుతావా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదువుతావు, దగ్గరుండి నేను చదివిస్తాను అని చెప్పి ఒక తండ్రిలా ఒక భరోసా ఇచ్చాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా బీసీల మీద ప్రేమ ఎవరికైనా ఉంది అని అంటే అది నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తా. ఇవాళ అదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకునే ప్రతి అడుగు మనం ముందుకు వేస్తా ఉన్నాం. నాన్నగారు పేదవాడి కోసం బీసీల కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ రెండడుగులు ముందుకు వేస్తాడు.
దాంట్లో భాగంగానే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి మీరు అడుగుతూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేసి పోయించిన పరిస్థితుల మధ్య మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను, ధైర్యంగా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వెంటనే మీకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని యథావిధంగా తిరుపతి దేవస్థానంలో కొనసాగించాలన్న సంవత్సరాల నుంచి, శతాబ్దాల నుంచి, వేల సంవత్సరాల నుంచి అయితే నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వందల సంవత్సరాల నుంచి దేవుడి గుడిని తెరిచే భాగ్యం, తొలి దర్శనం భాగ్యం మా సన్నిధి గొల్లదల్లా వంశ పారంపరంగా అది వస్తా ఉంది. ఆ వంశ పారంపరంగా వస్తా ఉన్న ఆ పదవులను కూడా తీసే కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పి ఇంకొక దేవునికి సంబంధించిన సన్నివేశంగా నాకు పార్థుడన్న ఇక్కడున్న యాదవ సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా, అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఎవరిని దేహి అని అడగాల్సిన పని లేదని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ సన్నిధి గొల్లలను మళ్ళీ ఖచ్చితంగా ఆ దైవాన్ని, ఆ దేవుని తలుపులు తెరిచే భాగ్యాన్ని మళ్ళీ ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇక మిగిలిన విషయాలన్నీ ఎలాగూ మన బీసీ కమిటీ అధ్యయనం చేస్తా ఉంది. ఆ బీసీ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా పార్థుడన్నా, జంగా కృష్ణమూర్తి అన్నా మీ అందరికీ కూడా పరిచయస్తులే. దీని తర్వాత బీసీ పాదయాత్ర తర్వాత బీసీ గర్జన, ఆ తర్వాత బీసీ డిక్లరేషన్లో ఇంకా కులంకుశంగా ఇంకా పూర్తిగా దగ్గరుండి అన్ని విషయాలు మీరంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత డిస్కస్ చేసి బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ మిగిలిన విషయాలన్నీ ఆ బీసీ కమిటీల ఆధ్వర్యంలో జరిగిస్తాం. ప్రతిపక్ష నాయకులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన యాదవ్ కులానికి అధికారం లేకపోతే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర యాదవ్ సంఘం తరఫున